అందరి కుటుంబంలో ఆడవాళ్ల మీద కుటుంబంలో ఉన్న ఇతరుల మీద పడి రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సొంత కుటుంబంలో రాజకీయం జరిగేటప్పటికీ పాపం అందరికీ కుటుంబాలు ఉంటాయని గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే మీ ఇళ్లలో తగువులు లేవా, మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేవా, మీ ఇళ్లలో పంచాయతీలు లేవా, అందరి ఇళ్లలోనూ పంచాయతీలు ఉన్నాయి కానీ అందరూ కూడా నీలాగాను మీ చెల్లిలాగాను మీ తల్లిలాగాను రోడ్డు కీడ్చుకోలేదేం, మీలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకోలేదేం, మీలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష తీర్చుకుని పగ తీర్చుకునే స్థాయిలో ఎవరు రాజకీయాలు చేయట్లేదే. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. మరి ఇన్ని సూక్తులు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేను స్ట్రైట్గా ఒకటే ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పాలి. గతంలో భువనేశ్వర్ గారు రాజకీయాలకు సంబంధం లేకపోయిన భువనేశ్వర్ గారిని తీసుకొచ్చి నిండు అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు? మీ కుటుంబ మీకు కుటుంబాలు ఇవ్వని నువ్వు మాట్లాడుతున్నావు కదా, అంటే నీ కుటుంబం జోలికి వచ్చేటప్పటికీ నీ కుటుంబంలో తగాదాలు రోడ్డు మీద పడేసరికి నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీ కుటుంబం జోలికి ఎవరు రాకూడదని నువ్వు మాట్లాడుతున్నావు. మరి అదే ఇతరుల కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఏమైంది ఆ ఇంగిత జ్ఞానం అని నేను అడుగుతున్నా. భువనేశ్వర్ గారికి రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. భువనేశ్వర్ గారు ఎప్పుడైనా నీ గురించి మాట్లాడారా? లేదు. చంద్రబాబు గారి ఇంట్లో ఎప్పుడైనా ఆడవాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడారా? లేదు. మరి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఎదుర్కోలేక భువనేశ్వర్ గారి గురించి మాట్లాడింది ఎవరు? మరి ఆ రోజు ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడావు కదా, మరి అప్పుడు నీకు గుర్తు రావాలి కదా, నాకు కుటుంబం ఉంది, నా కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయి, నా కుటుంబం కూడా రేపు రోడ్డును పడితే నన్ను ఎగతాళి చేస్తారేమో, కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదేమో అని నీకు ఉండాలి కదా. ఈరోజు మీ కుటుంబ వ్యవహారం అనేది రోడ్డుకి మీరు ఇచ్చుకున్నారు. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారు ఏమైనా నీ కుటుంబం గురించి మాట్లాడారా? లోకేష్ ఏమైనా నీ కుటుంబం గురించి మాట్లాడారా? మీ ఆస్తుల తగులు ఏమైనా, మీరు సీక్రెట్గా పెట్టుకున్న తగులు ఏమైనా వీళ్ళు తీసుకొచ్చి చూపించారా? మీరు లేఖలు రాసుకుని, మీరు కేసులు వేసుకుని, మీరు కోర్టుకి ఎక్కి, మీరు రోడ్డుకి ఎక్కి ఎవరో మాట్లాడకూడదు అంటే ఎలాగా? మేము రోడ్డు మీద భరతనాట్యం చేస్తాం కానీ మమ్మల్ని ఎవడో చూడకూడదు, మా గురించి ఎవడో మాట్లాడకూడదు, ఎలా కుదురుద్ది జగన్మోహన్ రెడ్డి? మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు, మీరు రాజకీయాల్లో ఉండి రోడ్డుకి ఎక్కినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మాట్లాడతారు. నువ్వు నాలుగు గోడల మధ్య తేల్చుకో, ఆ విషయం నీ వ్యక్తిగత విషయం, అప్పుడు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి నీ నాలుగు గోడల మధ్యలోకి తొంగి చూసి మాట్లాడితే ఖండిద్దాం ఖచ్చితంగా. ఆ నాలుగు గోడల మధ్య వ్యవహారాలు నీకెందుకయ్యా అని మనం ఖండిద్దాం. కానీ మీరు నాలుగు గోడల మధ్య లేరే, రోడ్డుకి ఎక్కారు. మీరిద్దరూ అక్క అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా రోడ్డు మీద పడ్డారు వచ్చి. మీరు బహిరంగంగా లేఖలు రాసుకుంటారు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు జవాబుదారిగా ఉండాలి ఖచ్చితంగా. నేను అదే చెప్పేది, మీ నాలుగు గోడల మధ్య జరిగిన విషయం మీ వ్యక్తిగత విషయం, కానీ మీరు రోడ్డుకి ఎక్కిన తర్వాత మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. అది నువ్వు కావచ్చు, షర్మిల కావచ్చు, ఎవరైనా కావచ్చు, జవాబుదారిగా ఉండాలి. నన్ను ఎలా అడుగుతారు అంటే మీరు రోడ్ల మీద కొట్టుకుంటూ ఉండొచ్చు కానీ చూస్తూ వదిలేయాలి. నువ్వు మాత్రం ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా మాట్లాడావు. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడావా లేదా? మరి ఆ రోజు రాజకీయం ఎలా చేసావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడావు? ఆ రోజు ఎందుకు రాజకీయం చేసావు? రాజకీయాలకి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధం లేదు కదా, ఆయన పెళ్లిళ్ళతో నీకేంటి సంబంధం? అది ఆయన వ్యక్తిగత విషయం, దాన్ని నువ్వు రోడ్డు మీదకి ఇచ్చావు. కానీ నీ వ్యక్తిగత విషయాన్ని ఎవరు రోడ్డు మీదకి వేర్చలా, నువ్వే తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకున్నావు. నీ చెల్లెలకు ఆస్తి ఇవ్వరని చెప్పి నువ్వే రద్దు చేసుకున్నావు. నీ చెల్లె ఒకటి చెప్పింది నిన్న, నువ్వు అన్నదానికి నీ చెల్లె ఇచ్చింది కౌంటర్, ఏమన్నావు నువ్వు? మీ కుటుంబంలో తగువులు లేవా, మీ కుటుంబాల్లో పంచాయతీలు లేవా అని చెప్పి నువ్వు మాట్లాడావు. అంటే మీ కుటుంబంలో కూడా ఉన్నాయి కదా, అలాగే నా కుటుంబంలోనే ఉన్నాయి, నా జోలికి ఎందుకు వచ్చారు అనేది నువ్వు అడిగిన మాట. దానికి మేం చెప్పడం కాదు, నీ చెల్లెలు షర్మిలయ్య సమాధానం చెప్పింది. ఏమని? అందరి కుటుంబంలోనూ పంచాయతీలు ఉంటాయి కానీ ఏ కుటుంబంలో కూడా ఇలా కోర్టుకి ఇచ్చి రోడ్డుకి ఇచ్చలేదు కదా అని చెప్పి షర్మిల అడిగింది. కరెక్టే కదా, పాయింటే కదా. అందరి కుటుంబంలో చిన్న చిత్తగా మనస్పర్ధలు ఉంటే ఉండొచ్చు, అది కామన్, అది నేను దాని గురించి మాట్లాడట్లా. కానీ షర్మిల అన్నట్టు ఇచ్చిన ఆస్తులు వెనక్కి లాక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆస్తులు వెనక్కి ఇచ్చేయాలని కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా చెల్లెలు బాగుపడితే నేను చూడలేను, నేను మాత్రమే బాగుపడాలని కోరుకునే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. నీ చెల్లె అడిగింది కరెక్ట్ పాయింటే కదా, ఎన్ని కుటుంబాల్లో ఇలా రోడ్ల మీదకు లాక్కున్నారు? నీ కుటుంబంలో నువ్వు లాగావు, ఇది కూడా షర్మిల లాగలా, నువ్వు లాగావు బయటికి షర్మిలను. పైగా దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో అబద్ధాలు చెప్పటం, అవన్నీ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉన్నాయి, వాటిని బదిలీ చేయడం కుదరదు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉంటే బదిలీ చేయడం కుదరనప్పుడు నువ్వు బదిలీ ఆటి మీద ఫైల్స్ మీద సంతకం ఎలా పెట్టావు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అవి బదిలీ చేయడం కుదరదు, అవి బదిలీ చేస్తే నీకు ఇబ్బంది అనుకుందాం, పోనీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు మరి నువ్వు ఎలా సంతకం పెట్టావు బదిలీకి? రెండోది, సరస్వతి పవర్కు సంబంధించినటువంటి షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు,
కేవలం 32 కోట్ల రూపాయలు విలువైన దాని భూమి మాత్రమే అటాచ్ చేసింది తప్ప దాని షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు. మరి అటాచ్ చేయని షేర్లను బదిలీ చేయడానికి నీకేందు నొప్పి? నువ్వు అటాచ్ చేసిన ఆస్తిని అడిగితే తప్పన్నావు, ఓకే ఒప్పుకుందాం. ఈడీ షేర్లను, ఈ షేర్లను సరస్వతి పవర్ చెందిన షేర్లను ఈడీ అటాచ్ చేయలేదే, అవి ఓపెన్ గానే ఉన్నాయే, మరి వాటిని బదిలీ చేస్తే నీకేంటి ఇబ్బంది? నేను అడగలా, నీ చెల్లి షర్మిల అడిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పే ప్రయత్నంలో ఈ కప్పిపుచ్చటం కోసం ఎప్పుడైతే ఇది రోడ్డుకెక్కిందో జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకటి గుండెమే చేసుకుని చెప్పండి, ఒక కుటుంబంలో మంచో చెడో తగాదాలు ఉన్నాయో లేదో పక్కన పెట్టండి, ఆ తండ్రి కోరిక మేరకు ఉన్న ఆస్తుల్లో కొంత భాగాన్ని తల్లికి చెల్లికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏమో అడుక్కు దీన్ని బతకట్లా 1,000 కోట్ల రూపాయలు ఆస్తుంది, తల్లికి చెలికి ఇచ్చాడు, బాగుంది. సరే ఇచ్చిన తర్వాతే మనస్పర్ధలు వచ్చాయి అనుకోండి, ఎవడైనా సరే ఇచ్చిన ఆస్తిని వెనక్కిచ్చేయమంటాడా? ఇచ్చిన ఆస్తిని ఎవడైనా వెనక్కిచ్చేయమంటాడా? మీరు చెప్పండి. కుటుంబంలో గొడవలు ఉండటం సహజమే, ఏ కుటుంబంలో మాత్రం తల్లికి చెలికి ఇచ్చిన ఆస్తులు గొడవలు వస్తే తూచి చిన్నపిల్లలు ఆట్లా మారం చేసినప్పుడు అది నాకు ఇచ్చేయి అనటానికి? మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంట, నాకు భజన చేయలేదు కాబట్టి నేను విరమించుకుంటున్నా. షర్మిల నన్ను రాజకీయంగా విభేదించింది, నా పరువు తీసింది, నా మనసు నొచ్చుకుంది, కాబట్టి నేను షర్మిలకి ఆస్తులు ఇవ్వను. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేది. షర్మిలకి ఆస్తులు ఇవ్వడానికి మనస్పర్ధలుగా సంబంధమే లేదు. తండ్రి వాటాలో ఆస్తి షర్మిల హక్కు. మీకు మనస్పర్ధలు ఉన్నాయా లేదా పక్కన పెట్టు. తండ్రి వాటాలో హక్కు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకుల మధ్య గొడవలు ఉంటే తండ్రి ఆస్తి ఇవ్వడా? ఇద్దరు కొడుకులు తీసుకుంటారు కదా. అలాగే ఇక్కడ కొడుకు కూతురు, దానికి గొడవలకి ఏంటి సంబంధం? నువ్వు మాట్లాడేప్పుడు ఇవన్నీ ఎవరి హయాంలో సంపాదించినవి ఇవన్నీ? సాక్షి పేపర్ ఎప్పుడు వచ్చింది? సండూరి పవర్స్ ఎప్పుడు వచ్చింది? భారతి సిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు వచ్చినాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నా. నువ్వు కష్టార్జితంతో అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నువ్వు ఏదైనా ఒక కంపెనీ పెట్టి దాన్ని డెవలప్ చేసి ఉండుంటే దానికి చెల్లికి షర్మిలకు సంబంధం లేదని నువ్వు అంటే చెల్లుద్ది. కానీ నీ తండ్రి బతుకున్నప్పుడే సంపాదించిన ఆస్తుల్లో నీ చెల్లికి వాటా లేదంటే ఎలా చెల్లుద్ది? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి? నీ కుటుంబంలో రచ్చను నువ్వే బయట పెట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఒకటే, షర్మిలను ఆర్థికంగా దెబ్బతీయాలి. షర్మిలను ఆర్థికంగా దెబ్బతీయకపోతే రాజకీయంగా ఎదుగుద్ది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఈ కక్ష కానివ్వండి, ఆ కోపం కానివ్వండి మామూలుగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కోపం చాలా ఎక్కువ. అది ఇన్నర్గా జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి చూసిన వాళ్ళు అడిగితే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి పైకి కనపడే నవ్వు నిజం కాదు, జగన్మోహన్ రెడ్డి కోపం ఎక్కువ. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లి పెళ్లి కార్డు ఇవ్వడానికి, ఆ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళితే జగన్మోహన్ రెడ్డి నేను తీసుకొని అన్నాడు, నువ్వు తీసుకోకపోతే నేను సెక్యూరిటీ గార్డుకి ఇచ్చేసి వెళ్ళిపోతానంటే అప్పుడు పెళ్లి కార్డు తీసుకున్నాడు. 5-5 నిమిషాలు మన ఇంటికి ఎవడైనా కార్డు ఇవ్వడానికి వచ్చినా కనీసం 10 నిమిషాలు కూర్చుంటారు, కనీసం మంచిలు టీ తాగెళ్తారు. షర్మిల అయితే కనీసం ఆ టీ చుక్క మంచి చుక్క కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తాగల ఇవ్వలేదో మరి వచ్చేసింది. షర్మిల ఎప్పుడు నీకు అన్నగా ఇవ్వాల్సిన విలువ ఇచ్చింది, కుటుంబ బంధాలు వచ్చినప్పుడు మొదటి శుభలేఖ నీకే ఇచ్చింది. కానీ నువ్వు దాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. పెళ్లికి నువ్వు వెళ్ళా, ఎంగేజ్మెంట్కి 2 నిమిషాలు ఉండి వచ్చేసావు, పెళ్లికి నువ్వు వెళ్ళా, అది నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఇప్పుడు పైగా షర్మిలకి ఇచ్చిన ఆస్తులు లాగేసుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డికి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసే చీకొట్టారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం కూడా చూసి ప్రజలు చీకొడుతున్నారు.